సమాజానికి దిశా నిర్దేశం చేసే బాధ్యత మీడియాదే అని రామకృష్ణ మిషన్ ఆశ్రమం తిరుపతి సెక్రటరీ స్వామి సుకృతానందాజీ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మీడియా పాత్ర చాలా గురుతమైనదని, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అవసరం సమాజానికి ఎంతో అవసరం అన్నారు. మన తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ తొలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్వామి సుకృతానందాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సర్వతోముఖాభివృద్ధికి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు. పేద బడుగు బలహీన మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారానికి సంక్షేమానికి పాత్రికేయులు బాటలు వేయాలన్నారు. స్వామి వివేకానంద కూడా 1898లో మాస మరియు పక్ష పత్రికను నడిపిన గొప్ప మేధావి అని కొనియాడారు. విదేశాలలో భారతీయ ఔన్నత్యం పెంపొందించడానికి ఎనలేని కృషి చేశారన్నారు. సమాజంలో మూఢాచారాలు దురాచారాలు అవినీతి అక్రమాల నిర్మూలనకు పాత్రికేయులు ముందుండి పొదనైన కలం ద్వారా కృషి చేయాలన్నారు. యువతను సన్మార్గంలో నడిపించే గురుతర బాధ్యత మీడియాపై ఉందన్నారు. పడుకోనా లేచి చేస్తాను నన్ను నా కాదు నా ఓకే సార్ ప్రయోగాల్ని ఉన్నతిని వాళ్ళందరూ ఎక్కువ ఇచ్చేస్తారు. ప్రజల్లో వాళ్ళు పాజిటివ్నెస్ నింపుతారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం అంత బానిసత్వం. ఎవడో వెస్ట్రన్ అమెరికా వాడు మిగతా వాడు చెప్పాడంటే చెడ్డందంటే అంత చెడ్డని చెప్తాం. మన ఇండియాలో వేల సంవత్సరాల క్రితం అన్నీ ఉన్నాయి. అది ఏదో విధంగా కడుమరిగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు యోగా ఒకటి. అంతా కూడా మనవన్నీ కూడా విశ్వజనీయం అండి. విశ్వజన్య కుటుంబం, వసుదైవ కుటుంబం జ్ఞాపకం పెట్టుకోండి. కుల మత కొన్ని వర్గాలు కొన్ని ప్రేరేపించి స్వార్థం కోసం మిగతాన్ని కలాలని కల్పిస్తారు. నిజంగా సమాజంలో 90% వాళ్ళు వాళ్ళకి చేతులు కడుపు చేతులు పెట్టుకుని రెండు చేతులు వెళ్ళటానికి రెండు 5000 లోపల వెళ్ళటానికి కష్టంగా ఉంది. అయితే మిగతా స్వార్థం నేను చెప్పను అది. దానివల్లే మనకి చూడండి, ఇప్పుడు ఏదైనా జరిగితే వెంటనే సుకుమార్ గారు కూడా మంచి విషయాలు చెప్పారు. పేదల కోసం ఎవరైతే పేదల్లో అందరిలోనే దేవుడు ఉన్నాడు, వాళ్ళకి ఫలితం లభించట్లేదు, వాళ్ళ తరఫున పోరాడటం, వాళ్ళని పైకి తీసుకురావడం, ఇదే వివేకానంద స్వామిది. మన దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అందరూని. ఇదేంటంటే ఒక ఉదాహరణ చెప్తాను, ఇది చెప్పేసి ముగించేస్తాను. ఒక ఎవరో ఒక అతను పేరు మహమ్మద్ అని పేరు. అతను కొండ దగ్గరికి వెళ్ళి కొండ నువ్వు రమ్మన్నాడట. కొండ వస్తుంది ఆ వీడి దగ్గరికి, ఇతరే కొండ దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ ఉదాహరణ చెప్తూ ఎక్కడ చెప్పారో తెలియదు, చెప్పారు స్వామీజీ. అలాగే ఒక పేద విద్యార్థి పాఠశాల వాడింటికి వెళ్ళాలి, ఆ ఉదాహరణ చెప్తారు వివేకానంద స్వామి. విద్యలోనే ఎడ్యుకేషన్ అదే మనల్ని సంస్కరిస్తుంది, ఆ గౌరవాన్ని ఇస్తుంది. సంస్కృతి కూడా చదువుకోమన్నారు వాళ్ళ గౌరవం. సమాజంలో గౌరవం కావాలంటే ఊరికే గౌరవం కాదు, ఆ ప్రతిభ అంటే విద్య ద్వారా వస్తుంది. యూరోప్ లోని అమెరికాలోని స్వామి వివేకానంద చూశారన్నమాట. అందరికీ అవకాశం అందరికీ కల్పించాలి, తర్వాతే మన భారతదేశంలోని గాంధీ మహాత్మా గాంధీ గారు మిగతా అంతా వాళ్ళు ఆచరణలో పెట్టారు వివేకానంద స్వామి చెప్పింది. ఇలా మనం చూసినట్లయితే సరే, మన సుమారుగా చెప్పింది బాగా.